నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలోని మైపాడు రహదారి నిత్యం రోడ్డు ప్రమాదాలకు నిలయంగా మారింది. ఇందుకూరుపేట మండలంలోని ఈ రహదారిపై నిత్యం రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ తరుణంలో తాజాగా నిన్న మొత్తాలు రోడ్డు వద్ద నర్సాపురం గ్రామంలో ఓ జీప్ వేగంగా వచ్చి పక్కనే ఉన్న కాలువలో బోల్తా పడింది. ఈ క్రమంలో జీప్లో ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు ప్రథమ చికిత్స నిమిత్తం నెల్లూరులోని ఓ ఆసుపత్రికి తరలించారు. మిగిలిన ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. 2 రోజుల క్రిందట ఓ కారు ప్రమాదం మొత్తాలు జంక్షన్ వద్ద బోల్తా కొట్టిన విషయం కూడా తెలిసిందే. అలాగే ఈ నెలలో పలు ప్రమాదాలు చోటు చేసుకున్నా సంబంధిత అధికారులు నివారణ చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. అలాగే అధికారులు రోడ్డు నివారణకు చర్యలు తీసుకుంటామని చెప్తున్నా ఎక్కడా కూడా చర్యలు తీసుకుంటున్న దాఖలాలు కనబడటం లేదు. ఈ మార్గంలో మైపాడు బీచ్, చాముండేశ్వరి దేవి ఆలయం, మరెన్నో పర్యాటక ప్రాంతాలు ఉండడం వల్ల ఈ నెల్లూరు నుండి మైపాడు రోడ్డు మార్గంలో నిత్యం ట్రాఫిక్ రద్దీగా ఉంటుంది. కానీ సంబంధిత అధికారులు మనుషుల ప్రాణాలతో చలగాటమాడుతూ నిర్లక్ష్య ధోరణి చూపుతున్నారని స్థానికులు వాపోతున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి రోడ్డు ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.